తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్సుల అనుమతిని నిరోధిస్తూ చే ఇచ్చినటువంటి సర్కులర్ని తెలంగాణ హైకోర్టే నిలుపు చేసింది దీని మీద తీవ్రమైన వాదోపవాదాలు జరిగింది చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మరోవైపున అడ్వకేట్ జనరల్ కూడా దీంట్లో వాదించారు రాష్ట్ర సరిహద్దుల దగ్గర అంబులెన్సుల్ని ఆపడం మీద తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అంబులెన్సుల అనుమతిని నిరాకరించడం రాజ్యాంగం మరియు హైకోర్టు ఉత్తర్వుని ఉల్లంఘించడమే కాకుండా జాతీయ రహదారుని చట్టాన్ని అని చీఫ్ జస్టిస్ స్పష్టంగా ప్రకటించారు ఇందులో తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు నెలకొన్న దీని మీద విచారణ జరిపారు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో జరిగింది ఇది ఇందులో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నారంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు ప్రతి పేషెంట్స్కి హాస్పిటల్ అడ్మిషన్ ఉండాలంటూ ఏజీ ఏజీ చెప్పుకొచ్చారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సర్క్రియలు జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి తమ ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది విజయవాడ హైదరాబాద్ మార్గం మొత్తం నేషనల్ హైవే అది కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని హైకోర్టు తేల్చి చెప్పింది అంబులెన్సులు నాపడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ ఇవ్వలేదని హైకోర్టు అంటే లేదు కొన్ని రాష్ట్రాలు ఎట్లా నిరోధించినాయని తెలంగాణ ప్రభుత్వం వాదించింది కోర్టు చెప్పాక కూడా ఆదేశాలను పాటించట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలుని నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి